మాంసశర్మ సీనియర్ కాస్మెటిక్ డెంటల్ సర్జన్ పార్థడెంటల్ కర్నూలు బ్రాంచ్లో. మా పార్థడెంటల్ కర్నూలు బ్రాంచ్కి మీరు డయల్ చేయవలసిన నెంబర్ 08518232105. ఇప్పటి వరకు పార్థడెంటల్ 108 బ్రాంచెస్ కలిగి ఉందండి. మీరు ఎక్కడైనా కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే ఏ పార్థడెంటల్ బ్రాంచ్కి వెళ్ళైనా కన్సల్ట్ అవ్వచ్చు. సో ఇవాళ నేను మీకు చీవింగ్ ఎఫిషియన్సీ అంటే నా వల్ల లేని సామర్థ్యం వల్ల ఏంటి వచ్చే పరిణామాలు ఏంటి అని చెప్పడానికి అని వచ్చినాను. సో నా వల్ల కలిగే సామర్థ్యం ఎప్పుడు కోల్పోతుంది, దాదాపుగా చాలామంది అనుకుంటూ ఉంటారు కొంత వయసు వచ్చిన తర్వాత నార్మల్గా తినలేకపోవటం, నవలలేకపోవటం, గట్టి నవలేకపోవడం, పళ్ళు అరిగిపోవటం కానీ, పళ్ళు ఊడిపోవటం కానీ, పళ్ళు లూజ్ అవ్వటం కానీ, ఇవన్నీ ఒక ఏజ్లో చూస్తూ ఉంటాం. రఫ్గా అనుకుంటే ఒక 40+ అలా చూసుకోవచ్చు ఇటువంటివి అవి. అంటే ఆ ఏజ్ ప్రొసీడ్ ఎక్కువ ఆ ఏజ్ దాటే కొద్దీ ఏమవుతుంది అంటే నమలగలిగే సామర్థ్యం అనేది తగ్గిపోతుంది. నమలగలిగే సామర్థ్యం అనేది చాలా వరకు పన్ను అరిగిపోయినా, పళ్ళు పుచ్చిపోయినా, పళ్ళు లేకపోయినా ఈ సామర్థ్యం అనేది తగ్గిపోతూ వస్తుంది. ఎందుకంటే మనం నవలు తింటేనే ఆరోగ్యం, నవలు తింటేనే ఒంటికి పడుతుంది. నవలు తినలేకపోవటం వల్ల మనకు చాలా నష్టాలు ఉంటాయి. సో ఇప్పుడు అందరూ హెల్త్ కాన్షియస్ అయిపోయినారు, ప్రతి ఒక్కరు హెల్దీ డైట్ అంటారు. హెల్దీ డైట్ మనం తీసుకోవటమే కాదు, తీసుకున్నప్పుడు నోరెంత శుభ్రంగా ఉంది, ఆ నోట్లో నుండి అంతే శుభ్రంగా ఆరోగ్యం కోసం కడుపులోకి వెళ్తుందా లేదా అనేది చూసుకోవటం చాలా ముఖ్యం. సో ఇప్పుడు ఇవి ఏదైతే ఉందో ఈ నవలు కలిగే సామర్థ్యం అనేది అది 40-45 ఏజ్లో కొంతమంది ఓన్లీ చప్పటివి కానీ లేదంటే ఓన్లీ మెత్తటివి కానీ తినగలిగేలాగా ఉంటారనమాట. సో అలా కాకుండా ప్రతిదీ నవలు తినగలిగేలాగా ఉండాలి, ప్రతి ఒక్కటి నవలు తినాలి. ఆ ఏజ్లో ఇంకా ఎక్కువ నవలు తినటం అనేది చాలా అవసరం పడుతుంది. ఎందుకంటే మనకు ఏజ్ అయ్యే కొద్దీ కొన్ని దీర్ఘకాలిక సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ దీర్ఘకాలిక సమస్యలకు కొంచెం మనం తట్టుకోవాలి అనుకుంటే ఆ నమలు కలిగే సామర్థ్యం అనేది చాలా ఎక్కువగా ఉండాలి. కాబట్టి సరైన మోతాదులో మనం సరైన ఫుడ్ పౌష్టికాహారం అంటాం, సరైన పౌష్టికాహారం తీసుకుంటేనే మనకు వంటి పడుతుంది. ఆ ఏజ్ అయ్యే కొద్దీ కూడా మనం చాలా హెల్తీగా ఉండగలం. ఇవాళ రేపు ప్రతి ఒక్కళ్ళు ఫిట్నెస్ అని హెల్త్ అని చాలా కాన్షియస్ అవుతున్నారు. అప్పుడు పళ్ళని మాత్రం ఎందుకు నెగ్లెక్ట్ చేస్తారు, నోటికి మాత్రం ఎందుకు నెగ్లెక్ట్ చేస్తారు? మనం ఆహారం అంతా తీసుకునేది నోటి ద్వారానే కదా, పళ్ళు ఉంటేనే కదా మనం సరిగా నమలు కలిగేది. అప్పుడు మనం తీసుకునే హెల్దీ డైట్ హెల్దీగా కడుపులో వెళ్ళాలి అంటే హెల్దీగానే మనం మన ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయాలి. ఓరల్ హైజీన్ మెయింటెనెన్స్ అంటే ఇదేం పెద్ద విషయం ఏం కాదు. ఓరల్ హైజీన్ మెయింటెనెన్స్ అనేది చాలా చిన్న విషయమే. రోజు పుప్పులు ఇచ్చడం, రెండు పూట్ల బ్రష్ చేయడం, తిన్న వెంటనే పుప్పులు ఇచ్చడం, మౌత్ వాష్ చేయడం, ఇవన్నీ రెగ్యులర్ మెయింటెనెన్స్ కిందకి వస్తాయి. జస్ట్ 6 నెలలకు ఒకసారి మనం డెంటిస్ట్ని కన్సల్ట్ అవ్వడం, 6 నెలలకు ఒకసారి చిన్న చిన్న క్లీనింగ్ కానీ చిన్న చిన్న చికిత్సలు ఏవైనా తీసుకోవటం, దంత వైద్య నిపుణుల సలహాలు తీసుకోవటం, ఇవన్నీ మనం రెగ్యులర్గా మెయింటైన్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఈ చిన్న రెగ్యులర్ మెయింటెనెన్స్ వల్ల మనం చాలా వరకు ఉపయోగపడుతుంది. మనకు ఈ పళ్ళు అరిగిపోవడం కానీ పుచ్చిపోవడం కానీ చాలా శాతం వరకు తగ్గిపోతుంది. కాబట్టి చాలామంది ఈ ఓరల్ హైజీన్ కేర్ అనేది తీసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఒక పన్ను లేదు అంటే తద్వారా 3-4 పళ్ళు అనవసరంగా ఎఫెక్ట్ అవుతాయి. నేను చాలాసార్లు చెప్పినట్టుగా చూపించినట్టుగా ఒక పన్ను పోయింది అంటే వెనకాల 4-5 పళ్ళు వెళ్ళటానికి రెడీగా ఉన్నాయి అన్నదానికి సంకేతం అనమాట. ఇది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి. పళ్ళు లేని వాళ్ళు పళ్ళు కట్టించుకోవాలి. ఇప్పుడు అత్యాధునికమైన పరికరాలు వచ్చాయి, మనకు చాలా డెవలప్ అయిపోయింది మన డెంటిస్ట్రీ అనేది. పాతదంటల్లో అంతా మోడర్నైజ్డ్ ఎక్విప్మెంట్ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వినియోగించవలసిందిగా కోరుతున్నాను. ఇంకొక టాపిక్తో మళ్ళీ లైవ్లో మీరు అందరూ ఉంటాను. అంతవరకు బాయ్.